రెండు సినిమాలు అంతంత మాత్రంగానే నడిచాయి. పెద్ద హిట్లేమీ లేకుండానే మూడో ప్రాజెక్ట్ మొదలైంది. అది కూడా ఇద్దరు క్రేజీ హీరోలతో. మూడో సినిమాతో అయినా ట్రాక్ మారుస్తాడా, హిట్ కొడతాడా? ఎవరా డైరెక్టర్? ఏంటా మూవీ? ఇండస్ట్రీలో ఒక్కరోజు కూడా పని చేయకుండా షార్ట్ ఫిలిం అనుభవంతో డైరెక్టర్ అయ్యాడు శ్రీరామ్ ఆదిత్య. భలే మంచి రోజు సినిమాతో పాతికేళ్లకే డైరెక్టర్గా మారాడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమాను కొందరు బాగుందన్నా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ మాత్రం దక్కించుకోలేదు. ఇక రెండో సినిమా శమంతకమనే విషయం వేరు. సినిమా బాగుందని టాక్ వచ్చినా కమర్షియల్గా అంతంత మాత్రంగానే ఫలితం సాధించింది. నలుగురు హీరోలతో మల్టీస్టారర్ బాగానే తీశాడని క్రిటిక్స్ మెప్పు పొందాడు శ్రీరామ్ ఆదిత్య. రెండు సినిమాలు వరుసగా చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు మూడో సినిమా పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. కానీ మూడో సినిమా ఏకంగా ఇద్దరు క్రేజీ హీరోలతో చేస్తున్నాడు. నాగార్జున నాని హీరోలుగా వస్తున్న భారీ మల్టీస్టారర్ దేవదాస్ని డైరెక్ట్ చేస్తున్నాడు శ్రీరామ్ ఆదిత్య. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నెల 27 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే డైరెక్టర్ యంగ్ కావడంతోనే ఈ సినిమా కథలో పలువురు రచయితలు చేయి పెట్టారని టాక్ నడుస్తోంది. మరి అన్ని డౌట్లు బద్దలు కొట్టి శ్రీరామ్ దేవదాస్తో పెర్ఫెక్ట్ హిట్ సాధిస్తాడా అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. Yeah.